Hello, good morning, third class students. Today we will discuss next lesson, textiles. Previous lesson loni creative activities me try cheyandamma tarvata cheppukundam. Okay, early humans used barks of trees, leaves and animal skins to cover their bodies. మన పూర్వీకులు ఏం చేసేవారు, వాళ్ళ బాడీస్ని కవర్ చేసుకోవడానికి ఏం ఉపయోగించేవారంట, ట్రీస్ యొక్క బార్క్స్, అంటే ట్రీస్ యొక్క పైన ఉండే బెరళ్ళని అలాగే ఆకులని, యానిమల్స్ యొక్క స్కిన్స్ని ఉపయోగించుకునేవారు వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడానికి. లేటర్ దే వోర్ క్లోత్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్స్ అండ్ గ్రాస్. తర్వాత కొంతకాలానికి ఏం చేసేవారు, యానిమల్ స్కిన్స్ని అలాగే గడ్డిని కూడా, గడ్డితో చేసినవి గడ్డిని ఏం చేసేవారంటే ఓ శరీరానికి కప్పుకునేవారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం గడిచిన తర్వాత, ది ల్యాండ్ ద ఆర్ట్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ అండ్ బిగ్యాన్ మేకింగ్ క్లోత్స్ ఫ్రమ్ ఫైబర్స్ సచ్ యాజ్ కాటన్, సిల్క్, జూట్ అండ్ వూల్. తర్వాత కొంతకాలానికి ఏం చేశారు వీళ్ళు, వీవింగ్ అల్లికలు అల్లడము అలాగే క్లోత్స్ తయారు చేయడము నేర్చుకున్నారనమాట. నేర్చుకున్న తర్వాత ఫైబర్స్ నుండి, ఈ నారాల నుండి, అలాగే నారలైన కాటను, సిల్క్, జూటు, ఊల్ నుండి క్లోత్స్ తయారు చేయడం ఎలాగో, ఎలా స్పిన్ చేయాలో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత క్లోత్ని కనిపెట్టారంట. అంటే క్లోత్స్ ఎలా తయారు చేయాలి, ఏంటి, ఎలా అల్లాలి అనేవన్నీ కనుక్కున్నారు. మేకింగ్ క్లోత్, క్లోత్ని ఎలా తయారు చేస్తారు, ఏ క్లోత్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఫైబర్స్. క్లోత్ అనేది, మన బట్టలు అనేవి ఎక్కడి నుండి తయారవుతాయి, ఫైబర్స్ నుండి తయారవుతాయి, నారల నుండి తయారవుతాయి. దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ మేకింగ్ క్లోత్ ఫ్రమ్ ఫైబర్స్. ఫైబర్స్ నుండి రెండు రకాలుగా క్లోత్ని తయారు చేయొచ్చు అన్నమాట. ఒకటి వీవింగ్, వీవింగ్ ద్వారా, నిట్టింగ్ అల్లడం ద్వారా, అల్లడము చేతితో అల్లడం, వీవింగ్ చేయడం అన్నమాట. అంటే వీవింగ్ అన్నా కూడా ఇది యంత్రాలతో చేస్తారు, నిట్టింగ్ అనేది కొన్ని సూదులతో చేతులతో చేసేదన్నమాట. వీవింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ క్లోత్ ఎస్పెషల్ మెషిన్స్ కాల్డ్ లూమ్స్. ఇక్కడ కొన్ని మగ్గాలు ఉంటాయన్నమాట, మగ్గాలు అంటారు. ఆ మగ్గాల ద్వారా, కొన్ని యంత్రాల ద్వారా, స్పెషల్ మెషిన్స్ ద్వారా క్లోత్ని తయారు చేస్తారన్నమాట. లూమ్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. లూమ్స్లో కూడా రెండు రకాలైన లూమ్స్ ఉంటాయి, అవి హ్యాండ్ లూమ్స్ అండ్ పవర్ లూమ్స్. కొన్నేమో పవర్తో నడిచేవి, కొన్నేమో చేతులతో నడిచేవి, చేతులతో పనిచేసేవి ఉంటాయి మగ్గాలు కూడా. ఇన్ వీవింగ్ టూ సెట్స్ ఆఫ్ థ్రెడ్స్ ఆర్ టేకెన్ ఆన్ ఏ లూమ్ అండ్ ఓవెన్ టుగెదర్ టు మేక్ క్లోత్. ఇప్పుడు ఆ లూమ్స్లో వీవింగ్ చేసేటప్పుడు, క్లోత్ని తయారు చేసేటప్పుడు రెండు రకాల థ్రెడ్స్ని తీసుకుంటారు, ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా క్లోత్ దారాలను తీసుకుంటారన్నమాట. తీసుకొని క్లోత్ని తయారు చేస్తారు. ఏమేమి తయారు చేస్తారు, శారీసు, యూనిఫామ్స్, ట్రౌజర్స్, షర్ట్స్ అండ్ చాలా రకాలైన క్లోత్స్ని ఇలా తయారు చేస్తూ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడైనా క్లాత్ని జాగ్రత్తగా గమనిస్తే, దారపు పువ్వుల్ని గమనిస్తే, ఒకటి అడ్డంగా నిలువుగా, అడ్డగా నిలువుగా ఉంటాయన్నమాట. ఇలా వేసి క్లాత్ని చక్కగా దగ్గరగా జరపడం ద్వారా క్లాత్ అనేది తయారవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు జాగ్రత్తగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.